గర్భవతులు మీ యొక్క స్కానింగ్ లో గమనించే ఉంటారు సిఆర్ఎల్ అని ఉంటుంది సిఆర్ఎల్ అంటే ఏంటి ఎంత ఉంటే నార్మల్ సిఆర్ఎల్ వాల్యూని బట్టి జెండర్ ప్రెడిక్షన్ ఎలా చేయాలి అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం అంటే సిఆర్ఎల్ అంటే ఏంటి ఈ యొక్క వాల్యూస్ ఎంత ఉండాలి ఒక్కొక్క వారంలో ఎంత వాల్యూస్ ఉంటే నార్మల్ సిఆర్ఎల్ వాల్యూకి శిశువు యొక్క ఆరోగ్యానికి సంబంధం ఏంటి సిఆర్ఎల్ ను బట్టి జెండర్ ప్రెడిక్షన్ ఎలా చేయాలి అని ఒక వివరమైన వీడియోని అయితే మనం చూసుకుందాం అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో సిఆర్ఎల్ అంటే క్రౌన్ రంప్ లెంత్ అన్నమాట అంటే చిన్నారి యొక్క క్రౌన్ అంటే తల రంప్ అంటే పెరదల భాగము చిన్నారి యొక్క తల నుండి పెరదల వరకు ఉండే వాల్యూని ఆ యొక్క లెంత్ ని సిఆర్ఎల్ క్రౌన్ రంప్ లెంత్ అని అంటారండి ఈ యొక్క క్రౌన్ రంప్ లెంత్ అనేది మిల్లీమీటర్లను ఇవ్వబడుతుంది కొంతమందికి సెంటీమీటర్లను ఇవ్వబడుతుంది ఈ యొక్క క్రౌన్ రంప్ లెంత్ ఎందుకు కనుగొంటారు అని చూస్తే సిఆర్ఎల్ అనేది నార్మల్ గా జెస్టేషనల్ ఏజ్ ని కనుగొనడానికి అంటే చిన్నారి యొక్క వయస్సు ఎంత అని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా తెలుసుకోవడానికి క్రౌన్ రంప్ లెంత్ అనేది చెక్ చేస్తూ ఉంటారు నార్మల్ గా ఇది వట్టి తల నుండి పెరదల భాగం వరకు మాత్రమే కాళ్ళు చేతులకు కొలతలు అనేవి ఇందులో తీయబడవు ఈ యొక్క సిఆర్ఎల్ అనేది మీరు ఎప్పుడు మీకు ఈ యొక్క వాల్యూ దొరుకుతుంది అంటే మీరు గనక 6 నుండి 14 వారాల మధ్య గనక స్కాన్ తీయించుకుంటే ఆ యొక్క స్కానింగ్ రిపోర్ట్లో ఈ సిఆర్ఎల్ వాల్యూ అనేది ఉంటుంది ఈ యొక్క సిఆర్ఎల్ వాల్యూని బట్టి జెస్టేషనల్ ఏజ్ అంటే శిశువు యొక్క కరెక్ట్ ఎగ్జాక్ట్ వయస్ అనేది తెలుసుకొనబడుతుంది దీనిని నార్మల్ గా కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కొంతమందికి ఎల్ఎంపి మర్చిపోయి ఉంటారు కానీ అలాంటి వారు గనక ఫస్ట్ ట్రైమిస్ట్ లో గనక స్కాన్ తీయించుకొని ఉంటే సిఆర్ఎల్ వాల్యూని బట్టి కరెక్ట్ గా మీకు ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఈడీడి అనేది ఈ యొక్క వాల్యూని బట్టి ఇవ్వబడుతుంది సిఆర్ఎల్ గనక 7 mm గనక పెరిగింది అంటే శిశువు జన్మించిన తర్వాత సిఆర్ఎల్ వాల్యూ గనక 7 mm గనక పెరిగింది అంటే మీకు స్కానింగ్ రిపోర్ట్ లో హార్ట్ బీట్ అనేది చెక్ చేయబడుతుంది అంటే అంత పెరిగిన తర్వాతనే హార్ట్ బీట్ అనేది చెక్ చేస్తారన్నమాట కొంతమందికి సిఆర్ఎల్ ప్రెసెంట్ అయి ఉండదు లేదా కొంతమందికి సిఆర్ఎల్ పెరిగి హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వకుండా ఉందనుకోండి ఆ చిన్నారికి లోపాలు ఉండి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి సిఆర్ఎల్ వాల్యూ తక్కువగా ఉందనుకోండి అంటే ఉన్న వాల్యూ కంటే నార్మల్ రేంజ్ కంటే తక్కువగా ఉందంటే చిన్నారికి జన్యుపర లోపాలు అనేవి ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకే సిఆర్ఎల్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క వాల్యూని ఎన్టీ స్కాన్ లో కూడా మెన్షన్ చేస్తారు సిఆర్ఎల్ వాల్యూని బట్టి కూడా చిన్నారికి లోపం ఉందా లేదని తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఒక్కొక్క వారంలో చిన్నారి యొక్క సిఆర్ఎల్ వాల్యూ ఎంత ఉండాలని వివరంగా చూసుకుందాం క్రౌన్ రంప్ లెంత్ ని బట్టి జెండర్ ప్రెడిక్షన్ సాధ్యమేనా అంటే అవును తప్పకుండా సాధ్యమే అండి ఎందుకంటే చిన్నారులు బాయ్ బేబీస్ గర్ల్ బేబీస్ యొక్క వెన్నెముక అనేది డిఫరెంట్ గా ఉంటుంది సిఆర్ఎల్ అనేది ముఖ్యంగా వెన్నెముక యొక్క కొలతని తీసుకుంటుంది కాబట్టి సాధారణంగా అమ్మాయిల యొక్క వెన్నెముక అనేది అబ్బాయిల వెన్నెముక కంటే తక్కువగానే ఉంటుందన్నమాట కాబట్టి సిఆర్ఎల్ వాల్యూ గనక మీరు చెక్ చేశారంటే జెండర్ ప్రెడిక్షన్ తప్పకుండా సాధ్యం అవుతుంది కానీ ఇది 100% అయితే అక్యురేట్ కాదండి 90% వరకు చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి మనం ప్రెడిక్ట్ చేసినది అదే బేబీ పుట్టే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మనం సిఆర్ఎల్ వాల్యూ అనేది ఎంత ఉంటే బాయ్ బేబీ ఎంత ఉంటే గర్ల్ బేబీని చూసుకుందాం మీరు గనక జెండర్ ప్రెడిక్షన్ చేయాలి అనుకుంటే మీరు 12-13 వారాలలో తీయించుకునే స్కాన్లో సిఆర్ఎల్ వాల్యూని చెక్ చేయండి సిఆర్ఎల్ వాల్యూ గనక 55 mm లేదా 5.5 cm కంటే ఎక్కువగా ఉంది అంటే బాయ్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అదే గనక సిఆర్ఎల్ వాల్యూ 5 cm లేదా 50 mm కంటే తక్కువగా ఉందంటే గర్ల్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఈ వాల్యూని బట్టి జెండర్ ప్రెడిక్షన్ 90% వరకు అక్యురేసీ అనేది ఉంటుంది
కొంతమందికి మాత్రము వాళ్ళ పేరెంట్స్ గనక ఎక్కువ పొడవుగా ఉంటే అమ్మాయిలకు కూడా పొడవైన వెన్నెముక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది 10% వాళ్ళకు మాత్రమే. మిగిలిన వారికి ఇది చాలా వరకు అబ్బాయి లేదా అమ్మాయిని కనుక్కోవడం వీలవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.